బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది మోటార్ వాహన చట్టం నిబంధనలను పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని గుర్తించినట్లు వెల్లడించింది బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా రెండు వేల ఇరవై రెండులో బైక్ ట్యాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టారు కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు రవాణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి కొన్ని యాప్ ఆధారిత ప్రైవేటు సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణికులకు అనువుగాని ఈ బైక్లను ఉపయోగిస్తున్నట్లు శాంతిభద్రతలు మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని సిద్దరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ర్యాపిడో బైక్ టాక్సీకు మాత్రం ప్రభుత్వ నిషేధం నుంచి మినహాయింపు లభించింది